హాయ్ వ్యూవర్స్, నేను శాంతకుమారి బాపట్ట. నేను ఇప్పుడు మీకు ఒక ఐడియాతో ముందుకు వచ్చాను. అదేంటంటే, మనం స్పెషల్ డేస్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఒక దానికి మనం ఒక సర్వీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సర్వీస్ అనగానే మీరందరూ జనరల్గా ఏమనుకుంటారు, భయపడుతూ ఉంటారు, మనం ముందు ప్లాన్ చేసుకోవాలి, వెళ్ళాలి, దానికి కావాల్సినవి కొనాలి, ఎంతమందిని తీసుకెళ్ళాలి, ఇలాగ ఎన్నో క్వశ్చన్స్తో మీకు ఆలోచనలు వచ్చేసి, అరే ఇప్పుడు కుదరదు కదా ఆపేద్దామనే అనుకుంటాం, మళ్ళీ హాలిడేస్లో చూద్దాంలే అని. కానీ అలా కాకుండా మన టైంలోనే ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి కూడా మనం ఇది చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను, చూపిస్తాను. సో ఏంటంటే, అది మన గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు పేదవాళ్ళ కోసమని 5 రూపాయల భోజనం అన్నపూర్ణ క్యాంటీన్స్ అనేవి ఏర్పాటు చేశారు. సిటీలో చాలా పబ్లిక్ ప్లేసెస్లో ఇవి ఉంటూ ఉంటాయి. అవి ఏంటంటే, పబ్లిక్ ప్లేస్ అంటే గవర్నమెంట్ ఆఫీస్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇలాగ ఎనీ ప్లేసెస్, బస్ స్టాండ్లో ఇలాగ పక్కన ఎక్కడ చూసినా కూడా మీకు క్యాంటీన్స్ కనపడుతూ ఉంటాయి. సో ఈ క్యాంటీన్స్లో ఏంటంటే, 5 రూపాయలకే పేదవాళ్ళ కోసం భోజనం ఏర్పాటు చేస్తారు. ఇంత గొప్ప ఐడియాని మనం కూడా ఉపయోగించుకొని మన వంతు మన షేర్ కూడా మన వాళ్ళతో ప్రభుత్వంతో కలిసి చేయవచ్చు అన్నమాట. దానికి ఏం చేయొచ్చు అంటే, ఒకరోజు నేను ఇలాగే ఒక ఆఫీస్ ముందు నుంచున్న క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అందులో ఒక 20 మినిట్స్ టైం చూపిస్తుంటే ఒక క్యాంటీన్ ముందు నుంచొని వాళ్ళని చూస్తూ ఉన్నాం. చాలామంది లైన్లో నుంచొని వాళ్ళు భోజనం తీసుకుంటున్నారు. సో కొంతమంది ఒక 10-15 మంది పక్కన నుంచొని చూస్తున్నారు. ఏంటి వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు అంటే, వాళ్ళ దగ్గర 5 రూపాయలు కూడా లేదు. 5 రూపాయలు చాలా తక్కువైనా కూడా అది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇమీడియట్గా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 100 రూపాయలు పే చేసి 20 ప్లేట్లు తీసుకొని వాళ్ళకి ఇచ్చాను. అప్పుడు వాళ్ళతో వాళ్ళ మొహంలో చూసిన ఆనందాన్ని కానీ, ఆ సాటిస్ఫాక్షన్ కానీ మనకి ఏం చేసినా రాదు. ఆకలితో ఉన్న వాళ్ళకి మనం ఆకలి తీర్చాము. చిన్న అమౌంట్, తక్కువ టైము, ఏ ప్రిపరేషన్ లేకుండా, ముందు ప్లాన్ లేకుండా కూడా సడన్గా చేయగలిగాము. సో ఇది అందరికీ ఎందుకు షేర్ చేయకూడదు అనేది ఉద్దేశంతో ఇప్పుడు తీసుకొచ్చాము. చాలా, సో ఇది దీన్ని మీకు చూపిస్తాను, ప్రాక్టికల్గా చెప్పడం కాకుండా ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ మనకి మియాపూర్లో ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ అండి ఇది. ఈ క్యాంటీన్లో రోజుకి ఇక్కడ 500 మంది ఫోన్ చేస్తూ ఉంటారు యావరేజ్గా. మీరు సూపర్వైజర్ గారు వచ్చారు ఇక్కడ. మీ పేరు? జ్ఞానేశ్వర్. సో ఇక్కడ ఎంతమంది ఉంటారండి, ఎంతమంది తింటుంటారు? ఓన్లీ మధ్యాహ్నమేనా, సాయంత్రం కూడా ఉంటుందా? లంచ్ మాత్రమే ఉంటుంది. సో ఇలాగ ఇప్పుడు వచ్చి ఎవరైనా, ఇప్పుడు వీడియో మీద చేస్తున్నాను కదా, ఇప్పుడు వచ్చి ఎవరైనా వచ్చి ఇలా అడుగుతారు, వాళ్ళు ఆఫీసులకు వెళ్తూ కానీ మధ్యలో పర్మిషన్ తీసుకోండి కానీ వచ్చి చేస్తుంటారు. వాళ్ళు మీకు రోజు మొత్తం పే చేసిన వాళ్ళ తరఫున మీరు ఇస్తారు కదా? ఇస్తాం మేడం. మాకు కావాల్సింది క్యాండిడేట్ కి 5 రూపీస్ మీల్స్, దాని వల్ల 5 రూపీస్ ఇస్తే ఎవరికైనా. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఏంటంటే, సోషల్ సర్వీస్ అనగానే ముందే వెళ్ళాలి, చేయాలి ఇవన్నీ అనుకుంటారు. అవన్నీ లేకుండా మీరు మంచి ఫుడ్ ఏమేమి పెడుతుంటారండి? రైస్, కర్రీ, పప్పు, పచ్చడి. సో ఇలాగా మంచి భోజనాన్ని మీరు వాళ్ళకి అందిస్తున్నారు. సో అది కూడా చాలా వేడిగా ఉంటుందండి, చాలా బాగా చేస్తున్నారు, నీట్ అండ్ క్లీన్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో మనం వెళ్ళిపోయినా కూడా మన తరఫున వీళ్ళు వాళ్ళకి ఇస్తుంటారు. సో చూసారు కదా ఎలా ఉంది ఈ ఐడియా. సో మీ స్పెషల్ డేస్ని ఇలా స్పెషల్ ఈవెంట్స్లో మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా నేను మళ్ళీ ఒకసారి మన గవర్నమెంట్కి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత మంచి ప్రాజెక్ట్ని, ఈ నిజంగా ఈ ఫుడ్ ఎంత పోషకాహార కలిగిన ఫుడ్ని ఇస్తున్నారు అండ్ క్లీన్ అండ్ హైజిన్తో ఉన్నది, వాటర్తో సహా మళ్ళీ వాళ్ళు దానికోసం ఎటు వెళ్లకుండా ఇంత అబ్జర్వేషన్తో ఇంత మంచి ఫుడ్ చేసి దానిలో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసే విధంగా చేశారు. ఏదో మేము చిన్న ఉత్సాహం లాగా మీతో పాటు మేము కూడా కలిసి చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.